ఏ పిహెచ్సిలో జగిత్యాల జిల్లాలో మీరు పరీక్ష ఇస్తే 56 రకాల పరీక్షలు ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేసి ఆ పేషెంట్ సెల్ ఫోన్ కే పంపుతున్నాం డైరెక్ట్ గా డాక్టర్ గారికి పంపుతాం పేషెంట్ గారికి కూడా పంపుతాం మనం మరి ఇంత మంచి సౌకర్యం ఉన్న తర్వాత ఎందుకు ప్రైవేట్లకు పోతున్నారు రాబోయే రోజుల్లో రేడియాలజీ ల్యాబ్ కూడా తెస్తున్నాం జగిత్యాలలో ఇప్పుడు ఎట్లయితే 56 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నామో ఎక్స్రే రేడియాలజీ మెమోగ్రఫీ 2D ఎకో ఇవన్నీ అల్ట్రాసౌండ్ ఇవి కూడా చేయడం కోసం ప్రతి జిల్లాకు ఒక రేడియాలజీ ల్యాబ్ కూడా తెస్తా ఉన్నాం ఇది రెండు జనరిక్ మెడిసినే రాయాలి మందులు బయటకు రాస్తే తెల్లారి వరకు ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అన్ని మందులు ఉన్నాయల సర్కారు దావఖానలో మందులు లేవని ముచ్చట ఉండొద్దిగ పిహెచ్సిల రాత్రి ఏదైనా పాము గరిసిందని పోతే సూది ఇయ్యాల్సిందే కుక్క గరిసిందని పోతే సూది ఇయ్యాల్సిందే జ్వరం వచ్చిందని పోతే అవసరమైన గోళీలు ఇయ్యాల్సిందే మందుల కొరత ఉండదిగ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎన్ని పైసలు కావాలనో పెట్టు బయటకు చిట్టి రాస్తే మాత్రం ఆ డాక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం లోపలికి పోయి చూడండి ఎంత బాగుంది నాకు తెలిసి జగిత్యాలలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీని మీదకి రాదు అసలు ఉన్నాయి అంత శుభ్రంగా ఉన్నది అన్ని వసతులు ఉన్నాయి అంత మంది సిబ్బందిని ఇచ్చినాం మరి ఇంత బాగా మనం చేయంగా ఎందుకు ప్రైవేట్లకు పోవాలి ఎందుకు మనం అనవసరంగా ఆపరేషన్ చేసుకొని పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవాలి ఎందుకు పేదలు డబ్బు వృధా చేసుకోవాలి అందువల్ల మీరు అందరూ నాకు రెండు మాటలు ఇస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచుదాం రెండు పెద్ద ఆపరేషన్లు అవసరం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా మీరందరూ గట్టిగా కృషి చేయాలి కలెక్టర్ గారు